మూర్తి గారు, మీకు అట్లాగే సామా రామ్మోహన్ రెడ్డి గారికి, మన బాలరాజు యాదవ్ గారికి, అట్లాగే ఆరామస్థాన్ గారు, వారు వచ్చారో లేదో కనపడలేదు, కానీ ఆరామస్థాన్ గారికి TV5 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో రామ్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఒక లైన్ చెప్పారు, మేమే గుంజుతామో వాళ్ళే గోడలు దునికి మా దాంట్లోకి వస్తారు అని. గత 2 సార్లు ఏమో కాంగ్రెస్ వాళ్ళు పోయి బీఆర్ఎస్ లో దునికిపోయి జాయిన్ అయినరు, ఈసారి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా దాంట్లో జాయిన్ అవుతారు అంటారు. ఈ రెండు జరుగుతాయని అంటున్నారు, కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు. వారు ఒక లైన్ ముందు చెప్పి నెక్స్ట్ లైన్ లోనే విరుద్ధంగా మాట్లాడితే ఇగో అట్లా ఉంటుందండి. సో అది పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ గత 2 సార్లు కుమ్ముక్కయ్యాయి, ఈసారి కూడా కుమ్ముక్కు కాబోతున్నాయని చెప్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారే చెప్పారు డైరెక్ట్ గా, మళ్ళీ నెక్స్ట్ లైన్ లోనే చెప్తున్నారు. సో జరగవచ్చు కాక, అది నేను గ్యారంటీగా నేను అనుకోవడం అయితే మోస్ట్ లైక్లీ ఇది హంగ్ వస్తుంది. ఇది మూడు వైపుల ఇది నడిచింది బానే. ఎక్కడైతే వ్యతిరేకత త్రిముఖంగా నడిచిందండి, త్రిముఖంగా నడిచింది. ఎక్కడైతే ఈ వ్యతిరేకత విపరీతంగా ఉంది, ఎక్కడైతే బీజేపీ కి ఎడ్జ్ ఉందో అక్కడ బీజేపీ వైపు మొగ్గు చూపుతారు, ఎక్కడైతే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉందో అంటే వారే గెలుస్తారు, గెలిచే అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ ని కొట్టగలిగే అవకాశాలు వారికే ఉన్నాయి అని అనుకున్నారో అక్కడ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. సో ఇది త్రిముఖంగా ఉంటది. ఇది మనం నరేటివ్ చూస్తూనే ఉన్నాము గత కొన్ని నెలలుగా, అదే నరేటివ్ యొక్క కంటిన్యూయేషన్ ఈ రోజు కూడా మాట్లాడుతున్నాము. నేనైతే ఐ వుడ్ సే మోస్ట్ లైక్లీ దేర్ వుడ్ బి అహంగ్. కాంగ్రెస్ కి 70-65 ఇవన్నీ వచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ లాస్ట్ 10 డేస్ లో ఎగ్జిట్ పోల్స్ పక్కకు పెట్టండి ప్రస్తుతానికి, ఐ డోంట్ నో, ఐ మీన్ దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఈ లాస్ట్ 10 డేస్ లో జరిగిన చేంజ్ ఏదైతే మీకు ప్రజల్లో క్లియర్ గా కనిపించిందో, ఆ మొమెంటం ఏదైతే ఉండిందో బీజేపీ సైడ్, అది వీటిలలో రిఫ్లెక్ట్ అయ్యిందా? ఇది ప్రీ పోల్ సర్వేలే మళ్ళీ పోస్ట్ పోల్ సర్వేలుగా చెప్తున్నారా? ఇక అదంతా ఏముందండి, హార్డ్లీ 3 డేస్ ఓటర్స్ అయితే వాళ్ళ జడ్జ్మెంట్ అయితే ఈవీఎంలో వేసి పెట్టున్నారు, అది భద్రంగానే ఉంది. ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి వారు ఏదో అంటున్నారు, గ్యారంటీగా కలుస్తాయి. ప్రెడిక్షన్స్ అయితే నేను హిస్టరీ అయితే చెప్తున్నాను, వారి మాటలే వారికి చెప్తున్నాను. మీరే హంగ్ వస్తుంది అంటున్నారు, ఒక్క నిమిషం ఎందుకంటున్నానంటే చెప్తాను. నేను త్రిముఖంగా ఉంటది అని అన్నాను. త్రిముఖ అంటే మీరు నెంబర్స్ చూసారు కదా, చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. అది కొంచెం అదే, ఒకవేళ 90-95 కాంగ్రెస్ కే వస్తున్నాయి, 80-85 వస్తున్నాయి అని చెప్పి వన్ సైడెడ్ గా అయింది అని చెప్పి ఇన్ని పోల్స్టర్స్ ఇంత చేసినా కూడా మీరు ఎడ్జ్ ఉంది ఎడ్జ్ ఉంది ఎడ్జ్ ఉంది ఎడ్జ్ ఉంది అని అంటున్నారు, కానీ సింపుల్ మెజారిటీకి అబౌవ్ గా చాలా వరకు కాంగ్రెస్ 1 అని చెప్తున్నాయి అన్నది ఆ నెంబర్ ఆఫ్ పోల్స్టర్స్ కి చెప్పాయి. కానీ మెజారిటీ వస్తుంది అని చెప్పి అందుకని ఆ అనాలిసిస్ ని బట్టే చెప్తున్నాను నేను. రామ్మోహన్ ఏమడుగుతున్నాడంటే కిషోర్ గారు హంగు వస్తుందని కిషోర్ చెప్తున్నారు కదా, బీజేపీ ఎటుపోయి పోతుంది అంటున్నారు. మీరు కాంగ్రెస్ తో కలిసి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయరు, కరెక్ట్, ఎంఐఎం తో కలిపి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయరు, సో బీఆర్ఎస్ మీరు కలిపి ఏర్పాటు చేస్తారన్నది అతని పాయింట్ అంటున్నాడు. ఒక్క విషయం అండి, మీ ప్రకారం ఒక విషయం నేను మూర్తి గారు ఆన్సర్ చేస్తాను, సేమ్ ఇంతకుముందు హిస్టారికల్ రికార్డ్ ని బట్టి ఆన్సర్ చేస్తాను. ఎవరైతే అంతకుముందు కలిసి ప్రభుత్వం ఏర్పరిచారో మళ్ళీ వారిద్దరే కలిసి మళ్ళీ ఏర్పరుస్తారండి. ఎవరైతే అంతకుముందు కలిసి పోటీ చేశారో, ఎవరైతే అంతకుముందు కలిసి కేంద్రంలో అధికారం పంచుకున్నారో రాష్ట్రంలో, వారే మళ్ళీ చేస్తారు. ఏదో ఇదేదో వారు వేరు వీరు వేరు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. మనం హిస్టారికల్ రికార్డే చెప్తున్నాను, నేనేమి నా ఇది చెప్పట్లేదు. పాత రికార్డ్ ని బట్టి చూస్తే కరెంట్ రికార్డు రాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రికార్డు, బీఆర్ఎస్ కలిసే చేశాయి, బీజేపీ అన్ని ఏర్పడక ముందు. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, మీరు స్టూడియోలో ఉన్నారు, ఓకే, మీరు మాట్లాడుతున్నారు. రామ్ రామ్ నేను అడుగుతాను, నేను అడుగుతా కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్న అడుగుతాను. అడుగుతారు కదా మూర్తి గారు, అడుగుతారు ఎట్లాగో, మీకు ఛాన్స్ ఇస్తారు, ఇవ్వరనేది ఏం లేదు. కాదు కిషోర్ గారు, కాదు కాదు, మీరు చెప్పింది ఓకే. రామ్ అడిగేది ఏంటంటే, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మీ నాయకులు బహిరంగంగా హంగ్ వస్తుంది, 20 సీట్లు వచ్చినా మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అంటున్నారు, ఎస్, అంటే ఎవరిని కలుపుకుంటారు అనేది సూటి ప్రశ్న.
కాంగ్రెస్ బీఆర్ఎస్ మీరు అన్నారు హంగ్ వస్తే ప్రభుత్వం రెడ్డి గారు రూలే వస్తుందండి డైరెక్ట్ గా హంగ్ అయితే ఈసారి హార్స్ ట్రేడింగ్ ఆ గోడలు దునికి పారిపోవడం అనేది చూసారా స్పీకర్లని మేనేజ్ చేసి స్పీకర్లు అసలు 5 సంవత్సరాలు కూడా డిస్క్వాలిఫికేషన్ నడవనీయకుండా లేకపోతే పార్టీ నాయకులు ఖాళీ చేసి మూడింతల రెండు వంతులు లేని పరిస్థితుల్లో వాళ్ళే రిజైన్ చేసి అది మూడింతల రెండు వంతులు చేసి ప్రతిపక్షంలో కూర్చుంటారు అంతే కదా ఈ ప్రక్రియలన్నీ మెజారిటీ రాకపోతే నడవవు గవర్నమెంట్ రావచ్చు కిషోర్ గారు హంగ్ వస్తే మీకు మెజారిటీ రాకపోతే మీరు ప్రతిపక్షంలో కూర్చుంటారా హంగ్ వస్తే మెజారిటీ రాకపోతే ఒక్క విషయం అండి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మేమిద్దరం కలిసి ప్రభుత్వం ఏర్పరుస్తున్నామని చెప్పిన ఒకటి రెండోది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ ఎక్స్టర్నల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం అనుకోండి అది ఒకటే యూనిట్ సో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ఎక్స్టర్నల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పిన ఆ మూడిట్లలో ఏది జరిగినా గానీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది దాన్ని బ్లాక్ చేసేది లేదు రైట్ అదే కాకపోతే హార్స్ ట్రేడింగ్లు ఇట్లాంటివి చేసి ఆ పార్టీలు ఈ పార్టీలు పోయినసారి 2 సార్లు కథలు నడిచాయి చూసారా 2014లోను 2018లోను అట్లాంటి డూప్లిసిటస్ యాక్ట్స్ అంటే మోసపూరితమైన ఏమైనా చేద్దాము అని అంటే మాత్రం ఈసారి కుదరదు అని నేను అంటున్నాను ఓకే రైట్ బాలరాజ్ యాదవ్ ఏంటి